సోదరులారా నా గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి నానా మాటలు అంటుంది మీ అందరికీ తెలుసు ప్రభుత్వం దిగి రావాలి ముఖ్యమంత్రి కరువిప్పు కావాలని చెప్పి నా పదవి రాజీనామా చేస్తే ప్రభుత్వం కదలి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చేయాలంటే ఈ అవినీతి పాలన పోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టొచ్చు నమ్మిన కాబట్టే నేను బీజేపీలో చేరిన ఎవరి కోసం మారిన సోదరులారా నేనెవరి కోసం పార్టీ మారినా స్వార్థం కోసమా స్వార్థం కోసం అయితే టీఆర్ఎస్ లో పోకపోతుంటా డబ్బు కోసమా కేవలం ఈ కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం రావాలి తెలంగాణలో ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఈ అవినీతి నియంత పాలన పోవాలని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బీజేపీ ద్వారానే మోడీ అమిత్ షా నాయకత్వంలో దొరుకుతుంది కాబట్టి నమ్మినా కాబట్టి పోయిన సోదరులారు అటువంటి నన్ను రేవంత్ రెడ్డి ఆయనకు చరిత్ర లేదు రాజకీయాలకు రాకముందుకు దొంగతనాలు చేసేవాడు ఆయన చరిత్ర నాకు తెలుసు వాళ్ళ కుటుంబ చరిత్ర తెలుసు మహబూబ్ నగర్ లో రాజకీయాలు రాకముందుకు చిల్లర దొంగ రాజకీయాలకు వచ్చి పదవిని అడ్డం పెట్టుకొని ఓటుకు నోటు కేసుతో సహా హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి వ్యాపారస్తుని బెదిరించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్లు పెట్టి 100 కోట్లు సంపాదించిన చరిత్ర రేవంత్ రెడ్డి పదవి త్యాగం చేసి ప్రజల కోసం ముందుకు పోతున్న చరిత్ర నాది మంత్రి పదవిని త్యాగం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి చెప్పిన చరిత్ర నాది మా కుటుంబాన్ని మా కుటుంబం గురించి నా గురించి అమ్ముడు పోయినా అని మాట్లాడుతుందంటే నిజంగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి డబ్బు కోసం అమ్ముడు పోయే వ్యక్తినా అసలు ఇది ఏ పార్టీ 4 పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీల డబ్బునిచ్చి పదవి తెచ్చుకొని సినిమా డైలాగులు కొట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాకు చెప్తున్నాడు కథలు ఆయన అంటే కాంగ్రెస్ చరిత్ర 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అందరికంటే ఎక్కువ తిట్టింది ఎవరంటే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ దొంగ సోనియా గాంధీని బలిదేవత అన్నాడు రాహుల్ గాంధీని తిట్టడానికి తిట్టిండు కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి ఆయన ఇప్పటి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తాడు ముందు చూస్తేనే ఫోటో రేవంత్ రెడ్డి వెనక చూస్తే చంద్రబాబు నాయుడు అవునా కదా ఎవరి మనిషి మాది రక్తం ప్రజల కోసం పాటుపడే వాళ్ళం ప్రజల కోసం త్యాగం చేసే వాళ్ళం మేము బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించుకున్న నువ్వు ఒక 500 మంది పోరాటాలను పెట్టుకుని ముందర జిందాబాద్ జిందాబాద్ సీఎం సీఎం నీ ముఖానికి సీఎం అవుతావా అవుతాడా చూస్తాను కన్నా 3 ఫీట్లు ఉన్నాడు నాలాగా పొడుగు ఇట్లా ఉందా ఆయన పర్సనాలిటీ ఏంది ఆయన మాటలేంది అంటే నువ్వు పైసలు ఇచ్చి పదవి చెప్పవు పదవి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నంత మాత్రం నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు నీకు నువ్వు డిసైడ్ చేసుకున్నావా పోరాటాలతో జిందాబాద్ కొట్టించుకుంటావు ముఖ్యమంత్రి అయిపోతారా అవుతారా మరి ఏం ఘనకార్యం చేసినావు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినావా ఓటుకు 7 కేసులో జైలుకు పోయినావా ఏ కేసులో పని జైలుకు ఒకసారి మీరు చెప్పండి రేవంత్ రెడ్డి ఏ కేసులో జైలుకు పోయిండు ఓటుకు 7 కేసులు ఆయన అంటే నాకు ఛార్జ్ షీట్ అట నీ నమ్ముడు పోయిందంట అరే పిచ్చోడా నీకు చెడ్డి లేనప్పుడే మా దగ్గర మస్తు కోట్ల రూపాయల ఆస్తి ఉండే మాకు నీకు బట్టలు లేవు నువ్వు దొంగతనాలు చేసి పైకి వచ్చినావు మాదొక పెద్ద సంస్థ మా అమ్మ పేరు మీద పెట్టిన సంస్థ 36 ఏళ్ల కింద పెట్టిన సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా ఉన్నప్పుడు మా అమ్మ పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద మీకు సాయం అందలేదా భారతదేశంలో మొత్తంలో పనిచేస్తుంది కష్టపడి సంపాదించిన పైసలు నిజాయితీగా సంపాదించిన పైసలు నేను పేదోళ్ళకు ఖర్చు పెడుతున్నాను 2009 కంటే ముందు రాజకీయాల్లో రాకముందుకు నా ఆస్తంతా కేసీఆర్ కుటుంబం ఆస్తంతా జగదీశ్వర్ రెడ్డి ఆస్తంతా ఒకసారి నా దగ్గరకు వచ్చి చర్చ చేస్తారా సోదరులారా రాజకీయాలకు వచ్చిన తర్వాత నా ఆస్తులు అమ్ముకున్నా గానీ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. సంపాదించింది ఖర్చు పెట్టినా గానీ నేను ఒక్క రూపాయి కూడా ఆస్తి కొనలేదు. నేను చెప్తున్నా నిజంగా ఎన్నోసార్లు చెప్పినా అమ్ముడు పోయినాం అని చెప్పి ఊక నోరు బారేసుకోకు. నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురా, లేకపోతే ఏ గుళ్ళకి వస్తావో రా. మునుగోడులో ఏ గుళ్ళకి వస్తావో మార్కండేయ స్వామి టెంపుల్ గట్టుపల్లి రమ్మను రేవంత్ రెడ్డిని, జగదీశ్వర్ రెడ్డిని నేను వస్తా. ఆ గుళ్ళకి వచ్చి ప్రమాణం చేస్తాను ఏ తప్పు చేయలేదు, ఎవరికి అమ్ముడు పోలేదని చెప్పి వస్తారా? రారు. ఎందుకంటే అబద్ధం ఆడి రాజగోపాల్ రెడ్డి అంటే ప్రజలు ఉన్నారు, పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తారని చెప్పి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి అది జీవించుకోలేక అసత్య ప్రచారం చేసి అపనింద మోపుతూ తప్పితే నా మీద అది నిజం కాదు. మొన్న చెప్పిన అమిత్ షా మీటింగ్ లో మీరందరూ వినుంటారు, నేను అటువంటి వ్యక్తిని కాదు, అమ్ముడు పోను, నా మునుగోడు ప్రజలు తలదించుకునే ప్రాణం పోయినా చెయ్యను అని చెప్పి నేను తప్పుడు పని చేయను. రాజకీయాల్లో ఉన్నందుకు, ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మీరు మా ఎమ్మెల్యే అంటే, మా రాజగోపాల్ రెడ్డి అంటే తలెత్తుకునేలాగా ఉంటా కానీ తలదించుకునే పని చేయను. ఆ రోజే చెప్పినా ఈ ప్రపంచంలో నన్ను కొనే శక్తి లేదు, పుట్టలేదు, పుట్టబోదు అని కూడా చెప్పిన ఆ రోజు. అంత ఖరాఖండిగా చెప్తున్నా, డబ్బుల కోసం పదవుల కోసం అమ్ముడు పోయే రక్తం కాదు నాది అని చెప్పేసి. సోదరులారా, ఈ రోజు మీటింగ్ పెడదామని అనుకోలే. మీటింగ్ పెడితే గట్టుపల మొత్తం పొలాలు విలాలంతా 1,00,000 మంది వస్తుంది. ఈ మీటింగ్ పెడితే 2,000 మంది మా నామన్ జగన్నాథం గారు జాయిన్ అవుతుందంటే ఖాళీ ఈ రోజు జాయినింగ్స్ కోసం ఖండవ కాపుతంకే రమ్మని చెప్తే పబ్లిక్ మీటింగ్ పెట్టదలుచుకోలే. ఒక్క మీటింగ్కే కేసీఆర్ 3 పెగ్గులు తాగుతాడు, అమిత్ షా మీటింగ్ తర్వాత 6 పెగ్గులు తాగుతున్నట, క్వార్టర్ బాటిల్ తాగేటోడు ఆ బాటిల్ తాగుతున్నట. ఏంది జనం, ఏంది మీటింగ్ అని చెప్పేసి ఇంకా ఈసారి మీటింగ్ బట్టి గట్టిగా పెట్టిననుకో. సోదరులారా, మునుగోడు ఎన్నిక ఎప్పుడొచ్చినా మీరు ఆలోచించండి, తప్పు చేయకండి. అవినీతి సొమ్ము తీసుకొస్తారు, లక్షలు తీసుకొచ్చి కుమ్మనిచ్చి మిమ్మల్ని కొందామని చూస్తారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపు, న్యాయం వైపు ఉండి ఆలోచించి మీకోసం కష్టాలలో, కన్నీళ్లలో ఎప్పుడు వెంట ఉండే మనిషి నీకు. స్పీచ్లు ఇచ్చి పోయేటోడు జగదీశ్వర్ రెడ్డి వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు, మళ్ళీ వస్తారా మునుగోడు? రేపేమన్నా కష్టం, ఏ కుటుంబంలో ఎవరైనా కష్టం వస్తే వస్తాడా? మీరు మీ వెంట నడిచేవాడిని, మీ స్థానిక నాయకుడు వలన వచ్చి ఈ కుటుంబానికి ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ పడ్డారు, 3 లక్షలు ఇవ్వమంటే 3 కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలు అయినా ఇచ్చి ప్రాణం కాపాడుతా తప్పితే నేను వెనకకు పోను. ఏ పార్టీ అయినా అడగను, మానవత్వంతో పనిచేస్తాను. మరి అవతల పక్క చచ్చిపోయినాక వచ్చి దినాలప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి పేపర్లో రాపించుకుంటారు టీఆర్ఎస్. ప్రారంభంగా 10,000 ఇచ్చి పేపర్లు రాపించుకునేటోడు కావాలన్నా, 10 లక్షలు ఇచ్చి ప్రాణం కాబట్టి నేను కావాలన్నా? మీరు ఆలోచించుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా పేపర్లో రాపించుకున్నా, నా పేరు చెప్పిందా, ఎన్ని లక్షలు ఇస్తున్నావు చెప్పిందా, ఎవరికి ఇస్తున్నావు పబ్లిసిటీ చేసుకున్నా? చేసుకోలే, నాకు అవసరం లేదు. ఆ తల్లి కన్నీళ్లు తుడవాలి, భర్త చచ్చిపోయిన కుటుంబం రోడ్డు మీదకి రావద్దు. 5 లక్షలు కాదు, 6 లక్షలు పిల్లల పేరు మీద వేయాలి, తల్లిని పెట్టాలి, నెలకు 2-3 వేలు రావాలి, ఆ పిల్లల బతుకులు మారాలి. వేల కుటుంబాలకు సోదరులారా 13 ఏళ్ల నుంచి నిస్వార్థంగా సేవ చేస్తున్నా. ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఈ ఓటు ఒక చరిత్రలో మిగిలిపోతుంది. ఈ ఓటు తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక ఇది, మునుగోడు ఎన్నిక. ఇది మామూలు ఎన్నిక కాదు, కేసీఆర్ కుటుంబాన్ని బొందబెట్టే ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక. ఇది పదవి కోసం వచ్చిన ఎన్నిక కాబట్టి మళ్ళీ చెప్తున్న సోదరులారా, మళ్ళీ నేను గట్టుపల మండలం వస్తా, తెరటిపల్లికి వస్తా, కొండాపూర్ వస్తా, షేరుగూడెం వస్తా, కమ్మగూడెం వస్తా, మిషన్ అన్ని గ్రామాలు వస్తా, ఇంటింటికి తిరుగుతా. ఇంటింటికి తిరుగుతాం, మీ అందరిని కలుస్తాం. ఈసారి మాత్రం 60 ఏళ్లు కష్టపడి తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేసినామో ఇది మలి ఉద్యమం. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుకునే ఉద్యమంలో, ఈ యజ్ఞంలో మీరందరూ కూడా ధర్మం వైపు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.